బాధ్యతలేని ఆర్థిక పాలసీలతో నష్టమే. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ప్రజాకర్షక చర్యలు స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వచ్చు, కానీ మున్ముందు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ఒకప్పుడు ఆకలి కడుపులు, ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన మెదళ్ళు. 1000 ఏళ్లకు గుర్తుండే అభివృద్ధి పునాది వేసేందుకు గొప్ప అవకాశం. G20 సమ్మిట్ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చినటువంటి ప్రధాన ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తా ఉంది. వందేళ్ల స్వతంత్ర దినోత్సవాలు జరుపుకునే నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా రాజకీయ స్థిరత్వంలోనే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని తెలిపారు. బాధ్యత లేని ఆర్థిక పాలసీలు, ప్రజాకర్షణ చర్యలతో దీర్ఘకాలంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కీలకమైన G20 సదస్సు వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐకి ప్రధాని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు మరి ప్రత్యేక అయితే ఇక్కడ ఉచితాలతో మోసమే అంటారు. ఉచితాలతోటి చాలా మోసం ఇస్తుంది. ఎందుకనంటే నీకు 100,000 ఇస్తున్నా ఈ బంధు ఆ బంధు పేరు పెట్టేసి ఉట్టిగానే పైసలు ఇస్తే 7 కేలు వస్తాయి పైసలు. ఎస్, పైసలు రావాలంటే ఏదైనా పని చేయాలి. పని చేయకపోతే అక్కడ నుంచి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జరగకపోతే పైసలు రావు. పైసలు ఒకవేళ ఉత్పత్తి లేకున్నా పైసలు వచ్చినట్టుగా మనం ఇట్లా చేస్తే ఏమైతుందంటే ఇన్ని పైసలు పెడితే కూడా ఇంత భూ రాదు. అటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ కొన్ని దేశాలలో అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. మానవ వనరుల్ని అంటే ఉన్నటువంటి మనుషుల్ని ఏ పనులు చేయగలుగుతారో ఆ పనులు చేయించేటువంటి పని చేయాలి. చేస్తే మానవ వనరులను సద్వినియోగపరచుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అట్లా వేయకుండా ఉచితాల పేరుతో అసలు యాక్చువల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కూడా చాలా స్కీమ్లలో కూడా అదే ఉంది. అంటే ఏ పథకం అయితే ప్రవేశపెడతామో ఆ పథకం దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే విధంగా ఉండాలి. ఒక మనిషి తన జీవితకాలం పాటు స్వతంత్రంగా సొంతంగా తన కాళ్ళపై తన నిలబడి ఆయన పనిచేసుకుని బతికే విధంగా ఉండాలి తప్ప కుసోరా నేను పెడతా, నువ్వు ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా అంటే కుసోని తింటే ఇక కొండలు కూడా గడిపోతాయి అన్నట్టు ఏది కూడా సరిపోదు. కాబట్టి ఇదే చేస్తూ ఉంది. దీనివల్ల స్వల్పకాలికమైనటువంటి ఏదైతే లబ్ధి చేకూరుతుంది, ఏంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఆ ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ పార్టీ ఉంటుందిగా, పార్టీకి లబ్ధి చేకూరుతుంది. కానీ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఇది చేస్తే 100% భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. చాలా రాష్ట్రాలు ఇదే జరుగుతున్నాయి, ఇదే చేస్తా ఉన్నాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక ఏది స్కూల్ అయితే ఇది చూసుకోవచ్చు, తర్వాత ఇదైతే ఇది అయితే ఆ బంద్ వస్తుంది ఈ బంద్ వస్తుంది అనుకుంటే లాస్ట్కు పింఛన్ వస్తుంది అనుకుంటే మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మానవ వనరుల్ని సద్వినియోగపరచుకోవాలి. అట్లా చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న యువతకు ఉద్యోగ కల్పన చేయాలి, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించాలి, లేకపోతే మహిళలకు మహిళా సాధికారత రావాలంటే వాళ్ళకు సొంతంగా ఏమైనా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి ఏర్పాట్లు చేయాలి. పావరా వడ్డీ, 0% వడ్డీ ఇవన్నీ కూడా ఖతమైపోయినాయి. మహిళలకు సంబంధించి ఏం మాట్లాడరు. ఎందుకనంటే మహిళలు ఇప్పుడు సగం మంది ఉన్నారంట. మహిళలు మీ పని చేస్తారు, పరాబరి చేస్తారు, చూడరిగా ఎట్లుంటుందో లెక్క. మహిళా ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది మన రాష్ట్రంలో.